ఇంజన్ సర్కార్ వల్లే అభివృద్ధి అవుతుందని చెప్పి యావత్ ప్రజానికానికి తెలిసిపోయింది కాబట్టి ఈ రోజు ప్రజలంతా మోడీ వైపు ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా ఇంత సభకు పెద్ద ఎత్తున మహిళలు మహిళా మూర్తులు కూడా రావడము ఇది ఒక శుభ పరిమాణం ఇక్కడ కూడా తెలంగాణ మేబి కమల్ ఖిలేగా అన్నట్ల విధంగా ఈ రోజు పాలన సాగబోతుంది కాబట్టి ఈ యొక్క అభివృద్ధి 13000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జాతికి అంకితం చేయనడండి తెలంగాణకు అంకితం చేయడం అనేది ఒక శుభ పరిమాణము తప్పక డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా గతంలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది తెలంగాణమే సియాసత్ బహుత్ రంగీన్ హోనే వాలా హై అంటే చాలా తీవ్రమైన పరిణామాలు చూడబడుతున్నారు ఎందుకంటే ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించడమే పనిగా పెట్టుకున్నారు కాబట్టి ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన ఒక సామాజిక న్యాయం జరగాలంటే అది కేవలం డబుల్ ఇంజన్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలో జరగబోతుందని చెప్పి తెలియజేస్తుంది. అదేవిధంగా చూస్తే మొన్న కవిత అంటుంది ఆల్రెడీ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుగుదల చూసి తట్టుకోలేక ఆల్రెడీ కేసీఆర్ ఎదుగుదల చూసి తట్టుకోలేక చీప్ ట్రిక్లు నా మీద అవి ఏదైతే మద్యం కేసులు అవి ఇవి కొట్టాయిస్తున్నారు నిజంగా చీప్ ట్రిక్లు మీ బంగారం మంచిదైతే ఎక్కడైనా చెల్లుబాటు అవుతుందన్నట్ల ఒకవేళ మీరు మీ యొక్క పరిపాలన మీ యొక్క వ్యక్తిత్వం బాగుంటే ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఇది ఈడీకి సంబంధించిన విషయం కాబట్టి ఆ చీప్ ట్రిక్ ప్రయోగించాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఖచ్చితంగా కవిత గారు జైలుకి పోవడం ఖాయం కాబట్టి ఎందుకంటే సాక్ష్యాధారాలతో బలమైన నిరూపణలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు రేపో చెప్పలేము కానీ విచారణ తరువై తర్వాత ఖచ్చితంగా కవిత గారు జైలుకు పోవడం ఖాయం. అదేవిధంగా చూస్తే బండి సంజయ్ గారు పేపర్ లీకేజ్ ఎందుకు చేయాలి వాస్తవం చెప్పాలంటే అసలు ఎంతమంది అసంతృప్తితో ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి బండి సంజయ్ గారితో ఎంతమంది టచ్లో ఉన్నారని చెప్పి తెలియజేయడం కోసమే ఈ యొక్క ఫోన్ లాక్కోవాలి అని చెప్పి దానిపైన దృష్టి ఉంది కాబట్టి ఇదంతా ఒక గేమ్ ఆడడం జరుగుతుంది. పోలీస్ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఈ తెలంగాణలో లోపల ఈ పేపర్ లీక్ అనేది ఒక నాటకం దాన్ని అడ్డం పెట్టుకొని ఎంతమంది అసంతృప్తి ఎమ్మెల్యేలు బండి సంజయ్ గారితో టచ్లో ఉన్నారనే విషయాన్ని రాబట్టడం కోసమే మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూస్తే ఇప్పుడు మళ్ళీ 2024లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి మళ్ళీ బీజేపీ జెండా ఎగిరే అవకాశం ఉంది తెలంగాణలో. ఖచ్చితంగా 100కి 100% అదే జరగబోతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది. ఇది సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత తథ్యమో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ భారతీయ జనతా పార్టీ సర్కార్ రాబోతుంది. ఇది ఖచ్చితం. కావాలి పంపించేలా వస్తున్నారా కేసీఆర్ రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు ప్రతిసారి కూడా ప్రోటోకాల్ ప్రకారం పంపించడం జరుగుతుంది. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు తెలంగాణలో అడుగు పెడతారో ఆయనకు జ్వరం వస్తుంది, ఫామ్ హౌస్లో పోయి పడుకుంటాడు. మనం చూస్తున్నాం ఆయన పోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం జరుగుతుంది. ఇది దేశంలో ఉన్న ఎన్నో ఎంతమంది అయితే సీఎంలు ఉన్నారో అంతా కూడా ప్రధానమంత్రి తోటి కలిసి పనిచేస్తుంటే కేవలం ఈ కేసీఆర్ ఆయనకున్న ఇగోతోటి ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరగడం జరుగుతుంది. ఆయన తీసుకునే నిర్ణయాలు ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నా కూడా దాంట్లో ఇన్వాల్వ్ కానట్టు ఆ క్రెడిట్ బీజేపీకి వస్తుందని తెలంగాణకి నష్టం చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎదుగుదల రెండు చూసి తట్టుకోలేక తప్పుడు కేసులు పరాయిస్తున్నాడు అంటున్నా అది ఎంతవరకు నిజంగానే ఈ ఎదుగుదల తట్టుకోలేక ఎప్పుడైతే బీజేపీ మళ్ళీ సెంటర్లో కేసీఆర్ వచ్చే అవకాశం ఉందని భయపడుతున్నాడా మోడీ? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అందరినీ మైండ్ డైవర్ట్ చేయడానికి తెలంగాణ ప్రజలని మోసం చేయడానికి మనం అంతా చూస్తున్నాం. లక్షల కోట్లు దోచుకొని ఈరోజు జాతీయ మీడియా సంస్థలు కూడా మీ ఖర్చంతా తెలంగాణ అత్యంత ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వీళ్ళ దాహానికి తెలంగాణ ప్రజలు బలైపోయి వీళ్ళ స్కామ్లకి డబ్బులు సంపాదించుకొని ఈరోజు ఈ డబ్బులతోటి రాజకీయాలు చేయాలని రాష్ట్రాల మీద పడి ఇప్పుడు ఈరోజు మనం చూస్తుంటే కర్ణాటకలో ఎలక్షన్స్ జరుగుతుంటే మరి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు అక్కడ పోటీ చేస్తలేరో చెప్పాల్సిన అవసరం ఉంది. జాతీయ పార్టీ అని చెప్పుకుని కర్ణాటకలో ఎలక్షన్ జరుగుతుంటే మహారాష్ట్రలో పోయి ఆయన కండువాలు కప్పి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాడు. తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కేసీఆర్ జిమ్మిక్కులు ఇంకా నడవయి, ఈ నక్కజిత్తుల మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రేవంత్ రెడ్డి కోసం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు వస్తున్నారా?
సార్ ఒకటి ఏంటంటే మన భారత ప్రధాని గారు అంటే ఈ రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న పెద్ద నేతలను గౌరవించాలని ఉద్దేశంతో అక్కడ వేయడం జరిగింది ఆ విఘ్నత వాళ్ళకే ఉండాలి ఎందుకంటే అభివృద్ధి కోసం వాళ్ళు రావడం జరిగింది ఈరోజు తెలంగాణలో బీజేపీ పార్టీ లేకుండా ఇక్కడ డెవలప్మెంట్ చేయడం కోసం వాళ్ళు వస్తున్నారు కాబట్టి దానికి స్వాగతించాలి కానీ వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు ఇంతకుముందు కూడా మోడీ గారు వచ్చినప్పుడు రెండు మూడు సార్లు కూడా కేసీఆర్ కూడా ముఖం చాటేయడం జరిగింది మరి అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ముందుకు రావాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈరోజు దావుకోవడం అవసరం లేదు ఈరోజు బీజేపీ ఒక అభివృద్ధిని ఊరలేకనే ఈరోజు ఆయన చాటుకోవడం వల్ల ఎందుకంటే ఇమేజ్ అనేది బీజేపీ పడుతుంది కాబట్టి సార్ ఈరోజు ఇండియా అనేది మారిపోతుంది ఆయన ఒక ప్లానింగ్ ఉంది భారతదేశాన్ని వాళ్ళ నెంబర్ వన్ కంట్రీగా తీసుకోవాలని అనుకున్నాడు ఈరోజు అభివృద్ధి చేయాలనే విషయంలో పోతున్నాడు కాబట్టి ఈరోజు హైదరాబాద్ కూడా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ డెవలప్మెంట్ ఉద్దేశంతో పోతున్నాడు దాన్ని బేస్ చేసుకొని ఈరోజు తెలంగాణ కానీ ఉన్న యువత కూడా ఈరోజు మార్పు కొడుతూ ఉంది ఈ యొక్క అసమర్థత పాలనకు వ్యతిరేకంగా ప్రజలు నిరుసపోయింది ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన మాట లేదు కాబట్టి రాబోయే కాలంలో బీజేపీ వైపు అడుగులేయడం కోసం చాలామంది యువత ఉత్సాహంగా ఉంది ఒక మంచి నాయకుడు వస్తాడు మా ఏం భయపడాల్సిన తెలంగాణ అభివృద్ధి పదంలో కానీ ఆస్కారం ఉంది రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్కి ఆల్రెడీ ఈరోజు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ దాదాపు ఈరోజు తెలంగాణ ప్రజలిగా మొత్తం కూడా చూస్తూ ఉంది వాళ్ళు చీకట్లా సేకరించుకున్నటువంటి వ్యక్తులు వాస్తవానికి కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా వాళ్ళందరూ కూడా దాదాపు దొంగల మూటకు వాళ్ళు నాయకత్వం వహించినటువంటి సభ్యులు భవిష్యత్ తెలంగాణ రాష్ట్రంలో ఎగరబోయేది భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే భవిష్యత్తులో ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బొంద పెట్టడం తథ్యం నిరుద్యోగులు తెలంగాణలో ఉన్న రైతులు యువకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూసినట్టయితే దాదాపు కేసీఆర్ చేసినటువంటి అవినీతులు ఈ పేపర్ లీకేజీలు రకంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు దొంగ హామీల పైన పూర్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ విషయంలో అట్టుడుగుతూ ఉంది ఖబర్దార్ కేసీఆర్ ఈరోజు జరుగుతున్నటువంటి కవిత గారు అంటుంది ఆల్రెడీ కేసీఆర్ ఎదుగుదల తట్టుకోలేక ఆల్రెడీ చీపు టిక్కులు ఇలాంటి చేస్తున్నాడు అని మధ్య కేసులు కానీ ఏదైనా కూడా ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం కూడా ఒకసారి తెరచాడు చూడాల్సిన అవసరం ఉంది కేసీఆర్ ఎదుగుతున్న దాన్ని చూసి ఓరలేకని కాదు భారతీయ జనతా పార్టీకి ఏ రాష్ట్రంలో అయినా రకరకాల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రిని కూడా వ్యక్తిగతమైనటువంటి ఒత్తిడికి కానీ దాదాపు ఒత్తిడి చేసి గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ చరిత్రలో లేదు ప్రతి చోట కూడా ఈరోజు భారతదేశంలోనే దాదాపు 18 పైచిలకు రాష్ట్రాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అట్లాంటి నాయకత్వం మోడీ నాయకత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి కేసీఆర్ అనేవాడు ఎటువంటి దాదాపు ఆటంకం కాదు కేసీఆర్కు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రజల్ని కానీ భారతీయ జనతా పార్టీని కొట్టే ధైర్యం లేకనే ఇవన్నీ కూడా దొంగ నాటకాలని చెప్పి మేము సవినయంగా తెలియజేస్తా ఉన్నాం పేపర్ లీకేజీలో ఎవరెవరు హస్తాలు ఉన్నాయి ఎవరున్నారు పేపర్ లీకేజీలో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా పేపర్ లీకేజ్ విషయాన్ని మీరు సిబిఐ కానీ దర్యాప్తు సంస్థలకు ఎందుకు అప్పగించట్లేదు ఈరోజు ఒక దళిత విద్యా సంస్థల నుంచి మొదలుకుంటే ఒక నిరుద్యోగుల నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కామారెడ్డి జిల్లా నాయకత్వంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఖబర్దార్ కేసీఆర్ నీకు దమ్ముంటే నువ్వు ఆ యొక్క విషయాన్ని సిబిఐ కానీ దర్యాప్తు సంస్థలకు ఎందుకు అందజేయట్లేదు దర్యాప్తు సంస్థలకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నిజాలు బయటపడే అవకాశం ఉంటుంది నిజాలు బయటపడితే ఖచ్చితంగా మళ్ళీ అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏజెంట్లు కానీ బయటకు వస్తారనే విషయంతో ఆ భయంతో ఈరోజు ఈ కేసీఆర్ ప్రభుత్వం కానీ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అది నిజ నిర్ధారణ కమిటీకి ఇవ్వడం లేదని చెప్పి మరొకసారి తెలంగాణ నిరుద్యోగుల తరఫున దళిత విద్యావంతుల తరఫున దాదాపు ఒక జిల్లా నాయకునిగా నేను ఇక్కడ దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాను మోడీ వ్యూహాలను దాదాపు ఈరోజు చాణక్య నీతిగా మనము దేశం మొత్తం చెప్పుకున్నటువంటి చాణక్య నీతి ప్రపంచ దేశాలే మోడీని ఒక నాయకునిగా గుర్తిస్తూ ఉన్నాయి దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సంస్థలు ఉన్నటువంటి 100కు పైచీలకు దేశాలు ఈరోజు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి ఖబర్దార్ కేసీఆర్ ఈ మోడీ ప్రభుత్వం మీద దాదాపు ఇక్కడ ఉన్నటువంటి న్యాయబద్ధమైనటువంటి విధానాల మీద ఆయన విద్యా విధానం మీద కానీ దాదాపు ప్రజల్లో సామాన్య ప్రజల్లో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి అన్ని అంశాలపైన ఆయనకున్నటువంటి అవగాహన ద్వారానే ఈరోజు దేశంలో ఉన్నటువంటి సగంకైనా రాష్ట్రాల్లో ఈరోజు మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది దాదాపు దేశంలో 18 నుంచి 19 రాష్ట్రాల్లో ఈరోజు మోడీ ప్రభుత్వము అధికారంలో ఉన్నది నేను పాలమ్మాను ఆయన ఛాయ్ అమ్మాడు ఆయనకు నాకు తేడా ఏంటంటే 100కు 100 శాతం తేడా మోడీ పాలమ్మి మోడీ ఛాయమ్మి
देशा अभिवृद्धि पैन दादा देश में दादापू पद इवे चील राष्ट्र समर्थमेंट भारतीय जनता पार्टी अधिकार का मल्लारे चूस आये अभिवृद्धि चंदू आये पिल अभिवृद्धि चंदर आये कॉलेज अभिवृद्धि चंदनाई आये पटार अभिवृद्धि चंदर आये चुट बिनाम अभिवृद्धि चंदर आये को अभिवृद्धि चंदा आये को अभिवृद्धि चीजें अंत तप मोडी यानी मोडी कुटल यानी मोडी कुमार कोई वारसने व्यक्त इक भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी की मल्लारे की असल पंतन चेसेट संबंध लेदानी मरकसारी కేసీఆర్ కు మల్లారెడ్డికి మోడీ గారిని దాదా మోడీ గారి పక్కన నిలబడే ఆయన నీడను తాకేటటువంటి శక్తి కూడా ఈ రోజు మల్లారెడ్డి గారికి లేదు చెప్తా మరొకసారి చెప్తున్నాం మోడీ గారి ఛాయ మీ దేశాన్ని అభివృద్ధి ప్రదంలో దేశాన్ని దాదా ప్రపంచ పటంలో మొదటి ద్వితీయ స్థానంలో ఈ రోజు కనబడతా ఉంది కానీ మోడీ గారు ఆయన కుటుంబం కోసం గాని ఆయన అల్లుల కోసమో కొడుకు కోసం కాదు అదే మల్లారెడ్డి గారి గురించి చూడండి మల్లారెడ్డి అభివృద్ధి చెందాడు ఆయన కొడుకులు అభివృద్ధి చెందారు ఆయన అల్లుడు అభివృద్ధి చెందాడు వాళ్ళ ఒక వార కురింబికులు అభివృద్ధి చెందారు కానీ మోడీకి తన కుటుంబం గాని తన తల్లి చనిపోతే కూడా దాదాపు ఒక అర్ధ గంట గంట కంటే ఎక్కువ సమయం ఇవ్వకుండా మళ్ళీ వచ్చి దాదాపు ప్రభుత్వ పాలనలో పనిచేసినటువంటి సమర్థ ప్రధాని ప్రపంచ నాయకుడు ప్రపంచ మేధావి ప్రపంచ రాజకీయాలని ప్రపంచ సుశీతమైనటువంటి ప్రపంచాన్ని తరిచేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు మోడీ గారికి ఈ కేసీఆర్ను కానీ ఈ మల్లారెడ్డిని కానీ వాళ్ళ లైన్లో నిలబడి ఆయన నీడని తాకే శక్తి కానీ ఆ యొక్క హక్కు కూడా లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తాం మరి మోడీ ఖాళీ గోటి కూడా సరిపోరు వాళ్ళు ఈయన నిస్వార్థపరుడు మోడీ ఇలా రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ వాళ్ళు స్వార్థపరులు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకు తరతరాలుగా తింటే దంగని ఆస్తి వారి కుటుంబ పాలన చేస్తున్నారు కానీ మోడీ ఏ కుటుంబం కాదు ఆయనకు దేశ ప్రజలే కుటుంబము వీళ్ళు ఏం చేస్తున్నారు కేటీఆర్కు కావాలి కవిత కావాలి పదవులు అల్లుడి కావాలి ఇంకా కొడుకు కావాలి చుట్టాలకు కావాలి బంధువులకు కావాలి వాళ్ళ కోసమే చేస్తున్నారు తప్ప వాళ్ళు ఇంకా తరాలు ఇస్తే ఈరోజు ఆస్తులు చూస్తే మరి ఏమున్నాయి కేసీఆర్ ఒకప్పుడు ఉద్యమం చాలు చేసిన 2001 నాడు ఆయన ఆస్తి ఎంత ఉన్నది ఈరోజు వాళ్ళ ఆస్తి ఎంత ఉన్నది మరి ఆ రోజు మరి మోడీ గారు మరి ఆస్తి ఎంత ఉన్నది ఒకసారి వీరికి వారికి తేడా వ్యత్యాసం ఎంత ఉన్నదో ప్రజలు చూసి గమనిస్తున్నారు ఈరోజు చూస్తే మొన్న రాజదీప్ గారు వాళ్ళు కేసీఆర్ గారు ఏమంటున్నాడు నేను విపక్షాలకు వాటికి చైర్మన్గా చేస్తే నేను దేశానికి మొత్తానికి ఎంత ఉందో ఖర్చు పెడతా అంటున్నాడు ఎక్కడిది నీకు ఈ ఆస్తి ఎన్ని వేల కోట్లు కావాలి దాదాపు 180,000 కోట్ల ఆస్తి కావాలి కేసీఆర్ గారు నీకు ఎక్కడికి వచ్చింది ఈ ఆస్తి అంతా నువ్వేం చేశావు నీ పొలం అమ్మినవా నీ భూమి అమ్మినవా ఒక వ్యవసాయదారు నువ్వు బిజినెస్ చేసినవా నువ్వు కష్టం చేసినవా ఏం చేసావు ఒక్కొక్క ఎలక్షన్లు జరిగితే ఒక్కొక్క ఓటర్కు నువ్వు 5,000 నుంచి 6,000 రూపాయలు ఇస్తున్నావు మొన్న గతంలో జరిగినటువంటి బై ఎలక్షన్లలో నువ్వు ఒక బ్రోకరు పాస్పోర్ట్ బ్రోకరు నువ్వు నువ్వు దందాలు చేసినవు చీటర్వు నువ్వు ఉద్యమం చేసినప్పుడు ఆయనకు ఒక బండి కూడా లేనప్పుడు ఎన్నో ఉండేవాడి వాళ్ళు దాతలు వారి ఉద్యమం చేసినప్పుడు ఈటల రాజేందర్ కానీ మరి మిగతా వాళ్ళు కానీ ఆయనకు సహాయాలు చేశారు ఈరోజు నువ్వు ఒక దేశాన్ని శాసించడానికి నువ్వు ఎక్కడ నీకు ఈ డబ్బు కేసీఆర్ గారు ప్రజలు గమనిస్తున్నారు నువ్వు ఏరోప్లేన్ కొన్నావు ఎందుకు కొన్నావు నీకు ఫ్లైట్ ఏం అవసరం లేదు 70 సంవత్సరాల నుంచి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు ఫ్లైటు 43 సంవత్సరాల నుంచి చేసిన బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పార్టీకి లేదు ఫ్లైటు మరి నీకు ఎక్కడిది ఫ్లైటు ఎందుకు నీకు ఏమవసరం ఉన్నది నువ్వు ప్రజాసేవ కోసం చేసినట్టు అయితే నిరుద్యోగ నువ్వు అధికారం ఎట్లా ఇస్తున్నావు నువ్వు అధికారాన్ని కంటే ప్రజలను మాయా చేస్తున్నాడు ఆయన మాయల పక్కిరిగా ఏ రకంగా ఉన్నాడో కేసీఆర్ అలాంటి పక్కిరి వేషం ఇస్తాడు రేపు ఎలక్షన్లు వచ్చినాయంటే ఆయన ఏం చేస్తాడు మసిమూసి మారడిగా చేసి వలను ఏం చేశాడు 2018లో అధికారం రావడానికి నిరుద్యోగులకు యువతను ఏం చేసిండు 3,016 రూపాయలు ఇస్తారని వాళ్ళని మోసం చేశాడు రైతులకు అంతకుముందు ప్లాన్ కామని ఏం చేశాడు రైతు బంధు పేరు మీద చేశాడు వాళ్ళని మోసం చేశాడు ఈ రకంగా చేస్తూ ఉద్యోగులను మోసం చేశాడు రైతులను రుణమాఫీ చేస్తారని 1,00,000 రూపాయలు అవి మోసం చేసాడు ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలేడు కేసీఆర్ ఎదుగుదల తట్టుకోలేక మోడీ స్టీప్ టిక్కులు ఇలాంటి మందు మాఫియా ఎందుకు అలాంటి ప్రయోగాలు చేయాల్సి వచ్చింది ఏ ప్రయోగాలు చేయలేడు వీళ్ళు చేస్తే కవిత చేసినటువంటి అవినీతి ఏమున్నది 100 కోట్లు పంపించారు కవిత ఎక్కడి నుంచి పంపింది ఆ ప్రభుత్వానికి కవిత గారు ఎక్కడ చేశారు బూర్జో కళ్యాణ దుబాయ్లో ఇల్లు కొన్నది వీళ్ళు అవినీతి లేని లిక్కర్ లేనిది నిజమైన లిక్కర్ దందా చేసింది కవిత గారు లిక్కర్ దందాతో చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే రేపు ప్రొద్దున మోడీ గారిని అప్రతిష్ట పాలు చేయడానికే వీళ్ళు చేసినటువంటి అన్ని కుంభకోణాలు బయటకు వస్తున్నాయని చెప్పి ఎదురుదాడి మోడీ మీద చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ వీళ్ళు నిజాయితీ అవినీతి పరులే వీళ్ళు కేటీఆర్ గారిది కేసీఆర్ గారి భాగవతాలు వస్తున్నాయని
ఈ రకంగా చేస్తున్నది కవితగా నిజమైనటువంటి లిక్కర్ దందాలు ఉన్నది కవితగా వాస్తవమే అది బండి సంజయ్ గారు పేపర్ లీకే చేయలేరు ఏం చెప్పారు స్పష్టంగా 9:30 కి ఎగ్జామ్ స్టార్ట్ అయితే 11:30 కు అక్కడ ఉన్నటువంటి పేపర్ ఏం చేశారు వాడ ద్వారా ఇంకొకరికి వెళ్ళింది అది ఆ కిటికీలో నుంచట అక్కడి నుంచి వెళ్తే ఇటువంటి మీరు పట్టుది నీ యొక్క అశుభ అప్రభ అభద్రతా ప్రకారమే ఇక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్ చాలైంది ఎగ్జామ్ సెంటర్ చాలైనప్పుడు అక్కడ పగడబందీగా ఉండాలి పోలీస్ వాళ్ళు ఉండాలి స్క్వాడ్ ఉంటారు అందరూ ఉంటారు అందరూ ఉండగా వాట్సాప్ ద్వారా చెట్టు ఎక్కి ఆయన ఏ రకంగా వాట్సాప్ ద్వారా తీసుకుంటాడు మోడీ ఏం చేశాడు మీ యొక్క పాలన సరిగా లేదు మీకు భద్రతలు ఎవరు చేసినా అదే కేసీఆర్ గారికి ఒక్కరి గిట్ట ఆయన మీద ఇలాంటి ఆరోపణలు చేసినట్టు తెల్లారి జైల్లో పెట్టడం కానీ పోలీసులను పెట్టడం తన్ని పీయడం కానీ ఏదో కేసీఆర్ కుట్రలు చేసేటటువంటిది కేసీఆర్ మోడీ ఎవరి మీద కుట్రలు చేస్తున్నాడు నీతివంతమైన పాలన చేస్తున్నాడు ఆయన ఆ ఎలాంటి కుంభకోణాలు లేవు మోడీ గారి మీద ప్రతి ఒక్క కుంభకోణం అంతా చూస్తే బీజేపీలో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అని అంటే ఎవరు సరైన నాయకులు లేడు అంటారు సరి అయిన నాయకుడు ఉన్నారు ఎందుకు లేరు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎందుకంటే ఒక అది కేంద్ర ప్రభుత్వము ఎవరికైతే అవకాశం లేదు సరైన నాయకుడిని వాళ్ళు అప్పుడే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఎందుకు లేరు మంచి మంచి మినిస్టర్లు చేస్తూ ఉన్నారు డికే అర్ణా గారు మినిస్టర్ చేసి వచ్చారు కాంగ్రెస్ నుంచి ఈటల రాజేంద్ర ఆయన మినిస్టర్ చేసి వచ్చాడు బండి సంజయ్ పార్టీ నుంచి పనిచేస్తున్నాడు రఘునందర్ ఒక మంచి ఆయన ఉన్నాడు ఆయన ఒక వక్త ఉన్నాడు చాలామంది ఉన్నారు జితేందర్ రెడ్డి వాళ్ళు మంచి వక్తలు ఉన్నారు కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే కేంద్ర ప్రభుత్వము ప్రకటించదు ఎవరైతే మనకు ఉన్నారో వాళ్ళు సమయానికి ప్రకటిస్తుంది ఈ కేసీఆర్ ఇది కుటుంబ పాలన ఎట్లా ఉంది ఇప్పుడు కుటుంబ పాలన కేసీఆర్ ఆయన సొంత ఇల్లు ఆయన చేతి కింద ఆయన చెప్పు చేతుల్లో ఉంటారు కాబట్టి ఆయన ప్రకటిస్తారు ఇది కేంద్ర ప్రభుత్వం అధిష్టానం ఉంటుంది వాళ్ళకి ఎంత ఆ రకంగా ప్రకటించదు అది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళు లేదు లేదు ప్రజలకు చాలా అవగాహన వచ్చింది ప్రతి ఒక్క నిరుద్యోగులకు కానీ రైతులకు కానీ ఇప్పుడు అవగాహన మోసం చేస్తున్నారు వచ్చి తట్టుకునే శక్తి మామూలు ప్రజల సుతాన్ని ఒక మన ఒక సామాన్యులకు వచ్చాం మేము చూస్తే వాళ్ళు ఏమంటారంటే వీడు సంపాదించినంత ఎవరు సంపాదించలేదని ఉన్నది అధికారంలో వచ్చే అవకాశం లేదు కేసీఆర్ వచ్చుకుంటున్నాయి ఆయనను ఈయన కేసీఆర్ కుటుంబ పాలన పెట్టి ఆయన కొడుకు బిడ్డ అల్లుడు కోటు సంపాదించుకొని ఇలా అన్ని ఇండియా లెవెల్ ఉన్న రాష్ట్రాలకు కూడా డబ్బులు ఇచ్చి నన్ను చైర్మన్ చేయండి నేను గెలిపిస్తా నన్ను గెలిపిస్తే నేను ప్రధానమంత్రి అయితే కళ్ళ కంటుండు కానీ అది జనమల కాదు మళ్ళీ మోడీ కాబోయే ప్రైమ్ మినిస్టరు మోడీ గారే మన దేశానికి అదేవిధంగా చూస్తే మొన్న కవిత గారు అంటుంటే ఆల్రెడీ ఎదుగుదలకి కేసీఆర్ ఎదుగుదల తట్టుకోలేక ఆల్రెడీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల చూసి ఎక్కడ మమ్మల్ని ఇది చేస్తున్నానని ఇట్లాంటి కుళ్ళు రాజకీయాలు ఇవి ఇవి చేస్తున్నాడు మోడీ గారు అని అంటుంది ఎంతవరకు అది మాత్రం అబద్ధము పచ్చి అబద్ధము ఈమెని కుంభకోణం చేసింది లిక్కర్ స్కామ్ పెట్టింది ఈమె అక్కడ పెట్టింది కోట్ల రూపాయలు సంపాదించింది 33% ఈమెకే రావాలన్న శాతం లేదా అందరూ ఢిల్లీలో గవర్నమెంట్ నడిపించింది కానీ ఇలా ప్రైవేటు వాళ్ళు నడిపిస్తున్నారు అంటే ఓడని అమ్ముకోవచ్చు ఇంత రేట్ అమ్ముకో ఏ బాటిల్ కానీ ఇంత కానీ వీళ్ళు అమ్ముకుందుకు లేదు ఇక వీళ్ళే ఇస్తాము ఓళ్ళు ఈ కవిత ఆయన వాళ్ళ వర్గం వాళ్ళ వర్గం అందులో ఉన్నారు సూత్ర జైలు ఉన్నారు ఇప్పుడు మీద తప్పించుకుంటుంది కానీ ఇప్పటికైనా మాత్రం పోతుంది జైలు పోతుంది ఖచ్చితంగా మరి అదేవిధంగా చూస్తే ఇప్పుడు మళ్ళీ ఎవరు వచ్చే అవకాశం ఉంది మళ్ళీ ఈ బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని కేసీఆర్ ఆడగట్టి ఇక్కడ నిలబడే నాయకుడు ఎవరు బీజేపీ ఎవరైనా ఉన్నారు నాయకులు ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది గెలిచినాక పార్టీ హైకమాండ్ చూస్తుంది అది నాయకుడు మాత్రం మరి ఇక్కడ చెప్పడానికి కాదు మనం చెప్పేది కాదు అది హైకమాండ్ హైకమాండ్ నిర్ణయిస్తుంది ఆయన సంబంధం లేదు కావాలని ఇరికించి మా బిడ్డను బిడ్డను అలా ఇరికిస్తారని చెప్పి పబ్లిక్ను చూత చేసి మలిపేందుకు కాగితం లోపల ఇస్తారని కాకుండా చేయందుకే ఇదంతా మా ఆయన మీద లీకేజ్ పెట్టినారు ఇది మాత్రం మోసం మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు 2024లో మళ్ళీ ఇక్కడ బీజేపీ నుంచి బీజేపీ బీఆర్ఎస్ పార్టీని కాదని బీజేపీ జెండా ఎగిరే అవకాశం ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఎగురుతుంది తెలంగాణలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురేస్తుంది ముఖ్యమంత్రి ఎవరైనా హైకమాండ్ చూస్తుంది తెలంగాణలో అభివృద్ధి పనుల కోసం 11,350 కోట్లతో సికింద్రాబాద్ నిర్మాణం కానీ మహబూబ్ నగర్ సికింద్రాబాద్లో మడిచే
రైళ్లు ఎంఎంటిఎస్ రైళ్లు కొత్తగా నూతన హంగులతో ముసాబ్ చేస్తున్నాడు ఇవన్నీ ఒక తెలంగాణకే కేటాయించాడు తెలంగాణకి ఇంత అభివృద్ధి చేస్తున్నా ఇంత నిధులు కేటాయిస్తున్నా మన రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అతను ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి వాల్యూ అనేది ఇయ్యకుండా తను వస్తే రిసీవ్ చేసుకోకుండా మినిమం ప్రోటోకాల్ పాటించకుండా తనని కించే పరిస్థితినే ఉన్నాడు ప్రతిసారి ఆల్రెడీ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ వాళ్ళకి ఆహ్వానం పంపించారా ఒక ప్రధానమంత్రి వస్తున్నప్పుడు ఏ అధికార పార్టీలు ఉన్నా తెలంగాణలో ఏ ప్రతిపక్ష పార్టీ ఉన్నా అందరికీ ప్రోటోకాల్ ప్రకారం వెళ్తుంది రావడం రాకపోవడం అనేది అది వాళ్ళ ఇష్టము అదే విధంగా ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ మామూలు ఆయన తట్టుకోలేకనే బీజేపీ ఆల్రెడీ కవిత మీద లిక్కర్ కేసు అని పెట్టింది అది నెంబర్ కేసీఆర్ లిక్కర్ కేసు అంటే అది మా చిన్న విషయం కూడా కవిత మీద లిక్కర్ కేసు అనేది అది ఇప్పుడు దేశమంతా తెలిసిపోయింది మీ అందరికీ తెలిసిందే అందులో మోడీ గారి పర్టికులర్ వ్యూహం ఉందనేసి అది చాలా తప్పు తను తప్పు చేసింది కాబట్టే దొరికింది అందులో మోడీ గారు అయితే ఎవరైతే మోడీ గారు ఈడీ చూసుకుంటుంది అది కుట్ర పూరితం బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి ఏ పార్టీ చేసిందో అధికార పార్టీయే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అది ప్రీ ప్లానడ్ పక్కా స్కెచ్ తోటి జరిగింది అదంతా ఒక చిన్న విషయం ప్రజలందరూ గుర్తుంచుకోవాలి ఒక చిన్న విషయం చెప్తున్నా ముందు రోజు పేపర్ లీక్ అయింది ఇంతకుముందు టీఎస్పీఎస్సీ రిలీజ్ అయింది అవి రెండు చాలా పెద్ద ఇష్యూస్ అవి రెండింటినీ వదిలేసి మోడీ గారు వస్తున్న ఒక చిన్న విషయం దాన్ని డైవర్ట్ చేయనీకి ఇదంతా స్కెచ్ జరిగింది అధిష్టానం ఎవరిని డిసైడ్ చేస్తే ఎవరు బలోపేతం పాటించేస్తారో వాళ్ళ కంపల్సరీ అవకాశం ఇస్తుంది భారతీయ జనతా పార్టీ తప్పకుండా తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ఆచరణలు కానీ వాళ్ళ వ్యవహారాలు కానీ ఏదైనా ప్రజలకు విసుగు తెప్పిస్తున్నాయి ఏదైనా ప్రజలను ముంచే పరిస్థితిలోకి తీసుకెళ్తున్నాడు కేసీఆర్ ప్రభుత్వం సో వాటన్నిటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ముందు ముందు వచ్చే ఎలక్షన్లో కూడా డెఫినెట్గా కాషాయ ఎజెండా ఎగురవేస్తాం మైనార్టీలకు క్రిస్టియన్లకు ఏనాటి అభివృద్ధి ఫలాలు తెలంగాణ రాష్ట్రం అందించలేదు తెలంగాణ సీఎం కేసీఆర్ అందించలేదు కాబట్టి మరో త్రిపుర మరో నాగాలాండ్ కాబోతుంది తెలంగాణ అని చెప్పి భారతీయ జనతా పార్టీకి ప్రజలు వెన్నుదన్నగా నిలుస్తున్నారు జై నరేంద్ర మోడీ అనేది జై బీజేపీ అనేది తప్ప వేరే బీఆర్ఎస్ లేదు వేరే టీఆర్ఎస్ లేదు నా కేసీఆర్ ప్రపంచం అదే లేదు ఒక్క సీట్ రాబోదు మొన్న కవిత కూడా అంటుంది కదా మామూలుగా అదంతా బీజేపీ పాడుతున్న కుట్ర మామూలుగా నిక్కర కామింగులు అవి ఇవన్నీ కేసీఆర్ ఎదుగుదల తట్టుకోలేకపోతుంది బీజేపీ మోడీ అనేది అవినీతికి కేరా పడ్రస్ అంటే కేసీఆర్ కేసీఆర్ బిడ్డ కేసీఆర్ కుటుంబం ఇంకోటి తెలంగాణ ఉద్యమంతో ఆయన ఒకసారి రెండుసార్లు గద్దెనెక్కిండు మూడోసారి కనుమరుగైపోతుండు ఇది రాసిపెట్టుకోండి ఒక్క సీటుకి రాదు బీజేపీ ప్రపంచడానికి గాల కొట్టుకపోతుంది ఇది రాసిపెట్టుకోండి ఇది ప్రతి ఒక్క క్రిస్టియన్ దళితులు మైనార్టీస్ ఆల్ బీసీలు బ్యాక్వర్డ్ అగ్రవర్ణాల పేదలిగిన ఇవాళ బీజేపీ ప్రచారం ఉండరండి కేసీఆర్ నో నథింగ్ కేసీఆర్ అది పార్టీ నిర్ణయిస్తుంది మాది ఖాళీ పార్టీ కాబట్టి పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఉంటుంది ఇది బీజేపీ అభ్యర్థి ఎవరనే విషయంలో మనకు ఎవరికి అందుబాటులో లేదు కాబట్టి పార్టీ యొక్క పటిష్ట కోసం పనిచేయాల్సిన అవసరం ప్రతి కార్యకర్త నిజాయితీ పనిచేసే ఇక్కడ ఉన్నది కాబట్టి దానికి మొగ్గు చూపే పరిస్థితి ఉంది ప్రజలంతా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి అన్ని కార్యక్రమాల పని ఉండదు 51 ఉన్న వీళ్ళకు 49 మైనారిటీల వ్యవహారంలో కాదు కాబట్టి అన్ని ప్రైవేటీకరణ చేస్తాం అనేది అభాండాలు చేస్తున్నారు కాబట్టి ఇది శుద్ధ అబద్ధం కేవలము 2003 ఇచ్చిన ఎవరైతే లేబర్ క్లాస్ ఉన్నదో వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి ఇది అట్లా అక్షరాసమిన అది నిజంగా చెప్పడానికి అవసరం చాలా ఉంది కాబట్టి కేవలం అది అభాండ కేవలం అభాండ మీదనే పార్టీ నడుస్తుంది కాబట్టి ఈ రాష్ట్రానికి 29 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి దానికి అనుకూలంగా మనం పడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది శుద్ధ కాదు అది అబద్ధం శుద్ధ కాదు కాబట్టి దీన్ని ఖండిస్తున్నాం మేము బండి సంజయ్ గారు చిన్న అబ్బాయి కాదు ప్రజల చేత ఎన్నుకోబడినట్టు ఒక ఎంపీగా ఆయనను అబాండాలు చేసి కేవలం ఈ విధంగా పెట్టుకున్నాడు మామూలు మనిషి కాదు బండి సంజయ్ కరీంనగర్లో ప్రజల చేత ఎన్నుకొడిన ప్రజాస్వామ్యం కోసం నిలబడిన నాయకుడు కాబట్టి ఆయన కేవలం అబాండాలు వేసి
తమ ప్రధానమంత్రి గారు మహిళలకు ఎంత హెల్ప్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఈ మహిళా ప్రపంచం చూస్తే తెలుస్తుంది స్వచ్ఛందంగా వస్తున్నారు అందరూ మహిళలు ఇప్పుడు మీటింగ్ కూడా మన ప్రధానమంత్రి చేసిన మహిళలకు ఇచ్చే గౌరవం ఎవ్వరు కూడా చేయలేదు అక్కడ గౌరవం ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మన స్టేట్ లో కూడా గౌరవం తప్పకుండా మన బండి సంజయ్ గారు ప్రతి నాయకుడు మహిళలకు ఫస్ట్ మనకు గౌరవం ఇస్తున్నారు కాబట్టి మహిళా ఆవశ్యకత తప్పకుండా నెరవేరుతుందని మన చూస్తే కవిత గారు అంటుందిగా మహిళల పట్ల ఇట్లా కేసులు బమాయించడం ఇది ఎంతవరకు కరెక్ట్ మా ఎదుగుదల చూసి తట్టుకో అందరూ చూస్తున్నారు కదండి ఎవరు చేస్తున్నారు ఎవరు ఈడి మెట్లు ఎక్కుతున్నారు ఎవరు అనేది మొత్తం జనంకి మామూలు ఒక నార్మల్ మనిషి కూడా అర్థమైపోతుంది ఇంకేంది మేం చెప్పేది ఏముంది ఇంకా ఇంకా ఉందండి ఇంకా ఉంది కదా ఇంకా నడుస్తుంది కదా దాని గురించి ముందల ఉంది ఇప్పుడు అయిపోలేదు కదా ఇంకా అది అయిపోయిందని చెప్పలేదు కదా రేపటి నాడు అన్నీ తెలిసిపోతాయి బయట పడతావి ఇప్పుడు అయితే మా ప్రధాని నరేంద్ర మోడీ గారు వందే భారత్ అని చెప్పేసి ఎక్స్ప్రెస్ తేవడం జరిగింది గత 2 నెలల కిందమే మన సికింద్రాబాద్ నుంచి ప్రారంభించడం జరుగుతుంది అలాగే మన తెలంగాణలో హైదరాబాద్లో అనేక మంది తిరుపతికి వెళ్ళే భక్తులు ఉంటారు వాళ్ళ కోసం కూడా ఈరోజు 12 గంటలు అయ్యే సమయాన్ని ఈరోజు వందే భారత్ ద్వారా 7 గంటల లోపలనే తిరుపతి చేరే విధంగా ఈరోజు రైలు నిర్మాణం చేసుకోవడం జరిగింది అలాగే ఈరోజు సౌత్ ఇండియా బేస్గా ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే బేస్గా ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అప్పటి రైల్వే స్టేషన్ కాబట్టి ఈరోజు 20,000 కోట్లతో హంగులతో ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ విధగా ఈరోజు శంకుస్థాపనకు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మేము థ్యాంక్స్ చెప్పాలి ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి మేము మొత్తం యావత్ తెలంగాణ కూడా తరలిరావడం జరుగుతుంది ఈ మీటింగ్కి అరెస్ట్ చేయడం ఏం లేదండి అధికారం ఉందని చెప్పేసి ఈరోజు ఒక ఏంటంటే అందరు జైల్లో పెడితే నాకు నేను సంతోషపడతా అనుకుంటున్నాడు బిడ్డ కేసీఆర్ జైల్లోకి పోనికే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు నువ్వు ఒక 6 నెలల్లో జైలు సిద్ధం చేసుకో నీకు జైలు సరిపోవు కాబట్టి ఈరోజు అనేక మంది కూడా అదేవిధంగా చూస్తే ఇప్పుడు కవిత గారిని కూడా నిక్కర్ కేసు ఆల్రెడీ కావాలని మోడీ గారు గేమ్ ఆడుతున్నారంటు అది ఎంతవరకు చూడండి కావాలని ఏముండదండి చట్టం తన పని తను చేసుకొని పోతుంది చట్ట విధంగా పని ఎవరు చేసినా మోడీ అయినా కేసీఆర్ అయినా కవిత అయినా కేటీఆర్ అయినా చట్టం కింద అందరూ సమానులే చట్టం తన పని చేసుకోబడ్డది సమయం వచ్చినప్పుడు చట్టమే నిర్ణయిస్తా అని చెప్పి నేను చెప్తున్నాను బండి సంజయ్ గారు ఇంట్లో ఏమన్నా వాళ్ళ కొడుకు 10th క్లాస్ అండి లీకేజ్ చేయడానికి వాళ్ళ ఇంట్లో కొడుకు 10th క్లాస్ అవుతుండే అండి ఏమన్నా 10th క్లాస్ అవుతే అవకాశం ఉంటారని నా కొడుకుకి నేను చేయాలని చెప్పేసి ఈరోజు తప్పుడు కేసులతోని వాళ్ళు రాష్ట్రంలో అల్లజడి సృష్టించాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు మొన్న నిన్న మనం ఒక 3-4 నెలల కింద చూసినామన్న ఎమ్మెల్యే కొనుగోలు అని చెప్పి చూసినాం ఏమైంది నా కేసు ఏమైంది ఎమ్మెల్యే కొనుగోలు అని చెప్పి ఏదో బురద రాసింది బీజేపీల మీద ఇలా ఏమైంది ఆ కేసు ఇది కూడా అట్లాంటి ఫాల్స్ కేసే చట్టం కూడా నిలబడాలని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇక్కడ మళ్ళీ బీజేపీకి తెలంగాణలో ముఖ్యమంత్రి అనే అభ్యర్థి అనే వాళ్ళు కరెక్ట్ లేరు అని అంటారు చూడండి ఉత్తరప్రదేశ్లో అక్కడ మేము భారీ మెజారిటీతో గెలిచినామండి ముఖ్యమంత్రి బొమ్మ చూపించి ఉంటేనే కమలం పువ్వు బొమ్మ మీద ఈ మొన్న ఎలక్షన్ కాకుండా పోయిన ఎలక్షన్లో భారీ మెజారిటీతో కానీ కమలం పువ్వు మీద మేము గెలిచినాం అక్కడ పార్టీ నిర్ణయిస్తుంది అధికారం నిర్ణయిస్తుంది అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా కమలం పువ్వు బొమ్మ పెట్టుకుని మేము ముంగడ పోతాం దాన్ని బట్టి మా సీట్లు మాకు వచ్చినాక అధిష్టానం నిర్ణయిస్తాం అని చెప్పి మేము చెప్తున్నాం మోడీ గారి పాలన చూసుకుంటే దేశం మొత్తం ప్రపంచం మొత్తం మోడీ వైపు తిరిగి చూస్తుంది అభివృద్ధి పదంగా కానీ ప్రణాళికల పదంగా కానీ ఎప్పుడు ఆపద సమయాల్లో కానీ మోడీ గారు మనకి ఏ విధంగా తన ప్రజల్ని కాపాడుకుంటున్నారో ఈరోజు మన రామతత్వాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రపంచమంతా కూడా ఒక భారతదేశం వైపు తిరిగి చూసే విధంగా తను ఈ దేశాన్ని డెవలప్ చేస్తున్నటువంటి వ్యూహం ఏదైతే ఉందో అది అమోఘమైన వ్యూహంగా చెప్పొచ్చు మనం రెండోది మన రాష్ట్రానికి వస్తే ఇప్పుడు తెలంగాణలో ఉదాహరణకు తీసుకుంటే ఇక్కడ రాక్షస పాలన నడుస్తుంది రావణుడి అంతం కావాలి ఆ రావణుడి అంతంకి రాముడు లాంటి సంజయుడు వచ్చాడు సంజయ్ అన్న ఏ రకంగా అయితే ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడో అది ఖచ్చితంగా మోడీ గారి అడుగు జాడల్లో ఆయన వ్యూహాల్లో ఆయన కనుసన్నల్లో మాత్రమే ఈ ప్రోగ్రాం అంటే ఈ జరుగుతూ ఉంది సార్ ఈ విషయంలో మాత్రం నేను ఒక విషయంగా చెప్తాను ఇది కచర అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాలన
వాడు కచ్చరనే వాని పాలన కచ్చరనే ఒక వ్యక్తి పేపర్ లీక్ చేయాలనుకుంటే హిందీ పేపర్ 22 మార్కులకు పాస్ అయ్యేటువంటి పేపర్ ని బుద్ధి నడవడం లీక్ చేస్తాడా రెండో విషయం పేపర్ ఎప్పుడు లీక్ అయిందంటున్నారు 11:30 లీక్ అంటున్నారు అప్పటికి ఎగ్జామ్ అయిపోయింది పేపర్ బయటికి రావడానికి ఖచ్చితంగా ఇందులో అధికార యంత్రాంగం కుట్ర క్లియర్ గా కనిపిస్తుంది మనకి అంటే ఆల్్రెడీ ఈ కుట్ర వెనకాల మొత్తం ఆల్్రెడీ ఫోన్ లో చాట్ అన్ని చూపించారు కదా ఆల్్రెడీ కొన్ని ఆల్్రెడీ లైవ్ అది ఎంత వరకు కరెక్ట్ అదైతే ఖచ్చితంగా ఫేక్ సర్ ఎందుకంటే పేపర్ లీకేజ్ సర్కార్ ఇది లిక్కర్ లీకేజ్ సర్కార్ ఇది అర్థమైందా అమ్ముకు కొలువులు అమ్ముకునే సర్కార్ ఇది విషయంలో కూడా చూస్తే ఆల్్రెడీ వీళ్ళు ఎవరైతే ఉందో ఆల్్రెడీ బిఆర్ఎస్ పార్టీని బెదిరించడానికి బిఆర్ఎస్ పార్టీ ఎదుగుదల చూడలేక బీజేపీ భయపడుతుంది అంటున్నారు సార్ बीजेपी की बीआरएस की एक्कड़ा पंतन लेदु देरासा नुंचि बरासा कोच्चिंदी बार एंड रेस्टारेंट अने पार्टी पेट्टुकुन्नारु दानिकि नायकत्वं वहिस्तुन्नटुवंटि केसीआर भाजपा तो कंपेर चेसुकुंटे वाडि बतुकु बस स्टैंड अयिपोतुंदि मुंदुगा चेप्तुन्ना नेनु ओक विषयं एं चेप्तुन्नानंटे तेलंगाण उद्यमं उस्मानिया क्यांपस् गड्डलो मोदलैंदि उरुकुलु उदुकिंचि तेलंगाण उद्यमंगा मेमु आ रोजु उस्मानिया विद्यार्थुलं क्यांपस् लो कोट्लाडिनप्पुडु एक्कड उन्नाडु सारेडु निम्स लो वेल्लि निम्स लो वेल्लि निम्मरसं दागि पडुकुन्नटुवंटि केसीआर ఈ రోజు మా రక్తాల మీద ఈ రోజు కూర్చున్నటువంటి సీట్ అది ఒక ఉస్మానియా క్యాంపస్ విద్యార్థి అడుగుతున్నాను నేను ఏడికలు వచ్చిన నీకు ఇన్ని వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తులు ఏడికలు సంపాదించినావు నువ్వు ఎవరినయ్యా జాగిరణ సంపాదించినావు నువ్వు తెలంగాణ ఏర్పడే నినాదం కోసం మేము కొట్లాడితే మా కష్టం మీద నువ్వు కూర్చుంటావు ఈరోజు కూర్చొని ఈరోజు అరాచక పాలన చేస్తున్నావు రాష్ట్రంలో నువ్వు నిన్ను ఏ రకంగా నమ్మాలి మేము రెండుసార్లు అవకాశం ఇచ్చాం నీకు మేము ఇప్పుడు అదే విధంగా చూస్తే బీజేపీలో ఇక్కడ ఈ తెలంగాణలో ఎవరిని ముఖ్యమంత్రిగా పెట్టే అవకాశం ఉంది అని అంటే ఒక సార్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గల కెపాసిటీ అనేది అధికారం నిర్ణయిస్తుంది మాకున్నటువంటి కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది మేము ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చూడట్లేదు తెలంగాణలో కాషాయం జెండా రెపరెపలాడాలి ఈసారి బీజేపీ జెండా పాతాల్సింది ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు వందే మాతరం రైలును ఓపెనింగ్ ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తే కనీసం రిసీవింగ్ లేకుండా 7 నిమిషాలు ఇక్కడ ఈ బైరంగ సభలో మాట్లాడడానికి టైం కేటాయించినప్పటికీ కూడా వాటి అన్నిటిని తుంగలు తొక్కి మళ్ళీ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యండు ఇలా కేసీఆర్ పేపర్ లీకేజ్ కి బండి సంజయ్ కి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అండి నక్కకు నాగలోకానికి తేడా ఉన్నట్టు ఉంది ఇదంతా కూడా టిఎస్పిఎస్సి ఏదైతే అక్రమాలు జరిగినవో ఏదైతే కేటీఆర్ మీద ఆరోపణలు వస్తున్నాయో ఏదైతే భారతీయ జనతా పార్టీ సిబిఐకి ఇవ్వాలని చెప్పి సిట్టింగ్ జడ్జితోన విచారణ జరిపించాలని డిమాండ్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇష్యూను డైవర్ట్ చేయాలని అంతే తప్ప ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఒక రాష్ట్ర అధ్యక్షుని మీద పెడితే ఇష్యూ అంతా కూడా మీడియా అంతా కూడా ఫోకస్ చేస్తుంది ఒక రెండు రోజులు ఇష్యూ మొత్తం డైవర్ట్ అవుతుందని ఒకే ఒక కారణంతోనే ఇలా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద కేసు పెట్టడం జరిగింది ఇది అంతా కూడా తప్పుడు కేసు ఫాల్స్ కేసు అని చెప్పి నిన్ననే హైకోర్టులో కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు కూడా వేయడం జరిగింది రాబోయే రోజుల్లో మా రాష్ట్ర అధ్యక్షుడు మొన్ననే ఇక్కడ ఏదైతే మోడీ గారి ఏర్పాట్ల గురించి వచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క నరేంద్ర మోడీ గారు వచ్చిపోయిన తర్వాత వరంగల్ నుంచే ఈ నిరుద్యోగుల గర్జన ఉంటుంది టీఎస్పిఎస్సి 30 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాలతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసీఆర్ కల్వకుంట్ల ప్రభుత్వం ఆటలు ఆడుతుందో వాళ్ళన్నిటిని కూడా విద్యార్థులందరినీ కూడా నిరుద్యోగులందరినీ కూడా చైతన్యపరిచి ఇవాళ అక్కడ ఏదైతే హనుమకొండ వరంగల్లో సభ నిర్వహిస్తామన్నారో ఆ సభకు భయపడి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడి మీద ఈ ఫాల్స్ కేసు పెట్టారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ప్రధానమంత్రిని ఎందుకు లేండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తాగుబోతు ప్రభుత్వం ఈ లీకేజీల ప్రభుత్వం స్కామ్ల ప్రభుత్వం ఇది మొత్తం 9 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగం కూడా ఒక విద్యార్థికి ఒక నిరుద్యోగి కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వలేనటువంటి ప్రభుత్వం తాగండి ఊగండి అని చెప్పి ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న వైన్ షాపులు కంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఇలా నిన్ననే ప్రసార మాధ్యమాల ద్వారా మేము రాత్రి చూడడం జరిగింది 24 గంటలు ఇలా మందమ్మండి తాగండి ఊగండి అని చెప్పి రోడ్ల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచకాలు
ఇవన్నీ భారతీయ జనతా పార్టీ ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తుంది. అంతే కాకుండా ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరెవరైతే పెద్ద తలకాయలు ఉన్నా వాళ్ళందరిని కూడా నిష్పక్షపాతంగా సిబిఐ ఈడి బయటికి తీస్తది. ఇది భారతీయ జనతా పార్టీకో ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకో ఈ ముడిపట్టడం సరికాదు. ఈ యొక్క ఏవైతే సంస్థలు ఉన్నాయో సిబిఐ సంస్థ ఒకటి, నిష్పక్షపాతంగా ఈడి సంస్థలు ఉన్నాయో వాటన్నిటిని వన్ బై వన్గా బయటకు వస్తుంది. 12 మంది లిక్కర్ స్కామ్లో ఉంటే మరి 11 మంది నీ పేరు ఎందుకు చెప్తారండి? నేను అడుగుతా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో నిరుద్యోగుల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన, ఏదైతే అభద్రతా భావంతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారో, ఘోషపడుతున్నారో, అరిఘోష పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని, తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాతాళానికి దొక్కి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి రావడమే లక్ష్యంగా ఇయ్యాల. మా పార్టీ నాయకులు కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ, మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ, ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, మరి అమిత్ షా గారి యొక్క సేవాభావంతో, మా నడ్డా గారి ఆశీర్వాదంతో ఇవాళ తెలంగాణలో రాబోయేది భారతీయ జనతా పార్టీ. పక్క భారతీయ జనతా పార్టీ వలనే ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. భారతీయ జనతా పార్టీ గారు మన రాష్ట్రానికి వస్తున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండి ఆయనను రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయనది. ఆ మాత్రం కూడా ఇంగితం లేకుండా, ఆ మాత్రం కూడా లోకజ్ఞానం లేకుండా నువ్వు సీఎంను అయినావు. ఈరోజు మోడీ గారిని రిసీవ్ చేసుకోకపోతే, మోడీ గారి ప్రోగ్రామ్కి నువ్వు మీరు రాలేకపోతే తప్పేవారిది అంటే అది సీఎం కేసీఆర్ గారిది, ప్రజలందరూ చూస్తున్నారు. నిన్న మనము బెయిల్ వచ్చింది, న్యాయం గెలిచింది. ఎప్పుడైనా సరే మనం అన్యాయంగా అంటే ఇప్పుడు వాళ్ళ తప్పులు చాలా ఉన్నాయి. టీఎస్పీఎస్ అయితేంది, ఈరోజు పేపర్ లీకేజ్లు అయితేంది, ఇలాంటివన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, లిక్కర్ స్కామ్ అయితేంది, ఇట్లాంటి స్కామ్లన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయో అన్న ఒక భయాందోళనతో ఈరోజు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి మీద తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఆ తప్పుడు కేసులు ఎన్నో రోజులు దిగదు. సిపి గారు, మనం వరంగల్కి చెందిన పోలీసు ఆఫీసరు, ఒక పెద్ద పొజిషన్లో ఉన్న ఆఫీసరు, ఈరోజు ఒక మాట మాట్లాడి పేపర్ లీకేజ్ అది కాదు, అది చాలా లైట్ అయిన విషయం అని మాట్లాడిన ఆయన తెల్లారి ఎవరి ప్రభుల ఎవరికి లొంగిపోయి ఎవరి మాటలను వాళ్ళు బేర్ చేసుకొని వాళ్ళు అట్లా మాట్లాడారు అనేది చెప్పాలి. తెల్లారి నెక్స్ట్ డే ఆయన వర్షన్ మారిపోయింది. అంటే ఎవరు మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చారు, ఎవరు ఇట్లా మాట్లాడమని చెప్పారు అనేది అది రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. ఆయన 2 మాటలు మాట్లాడడం జరిగింది, వాటన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకు లేరండి? ఎందుకు లేరు? బీజేపీకి నాయకుడు నేషనల్ స్థాయి 18,000 కోట్ల జనాభా ఉన్న కార్యకర్తలు ఉన్న బీజేపీ పార్టీ నాయకులు రాష్ట్రంలో బండి సంజయ్ గారు ఉన్నారు, కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మన రాష్ట్రానికి పెద్దపీట ఉంది కేంద్రంలో, ఎందుకు లేరు? ఒకవేళ నిలబడితే ఏపీలో మళ్ళీ ఇక్కడ మళ్ళీ తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు నిలబెడుతుంది బీజేపీ? మాది జాతీయ పార్టీ, మనము భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది. భారతీయ జనతా పార్టీ గెలిపించుకున్నాక తర్వాత పెద్దలు మా ఢిల్లీ నుంచి ఎవరైతే కేపబుల్ ఉన్నారనేది వాళ్ళు నిర్ణయిస్తారో, వాళ్ళ నాయకత్వం కింద అందరం పనిచేస్తాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలి లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా నిలబడతాం. కేసీఆర్ ఎంత, కేసీఆర్ ఒక జాతీయ లోకల్ పార్టీ, స్టేట్ పార్టీ, మాది జాతీయ పార్టీ. రేవంత్ రెడ్డి కూడా ఆల్రెడీ కేటాయించారు, వస్తారా? సీట్ వేసిరంటే ఆహ్వానం పోయినట్టే కదా, వస్తారా రాదా అనేది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం. వస్తే మంచిది, రాకపోతే ఓకే, ఎంతే కదా. మళ్ళీ నెక్స్ట్ ఇది అదే విధంగా అసలు మళ్ళీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ మళ్ళీ తెలంగాణలో జెండా ఎగరేసే అవకాశం 2024లో భారతీయ జనతా పార్టీ గొల్లకొండ కోట పైన కాషాయం జెండా ఎగరడం అనేది అది ఎవ్వరూ కూడా ఆపలేడు. ఎందుకంటే అది సూర్యుని అరిచేయ అడ్డం పెట్టి ఎవరూ ఆపలేరు. ఆనాడు నిన్న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనకు ఆ రోజుల్లో మనకి వాజ్పేయి గారు చెప్పారు, సూర్యుడు ఉదయిస్తాడు, అంధకారం అస్తమిస్తుంది, కమలం వికసిస్తుంది అని. అదే ఈరోజు 2024లో తెలంగాణలో జరగబోతుంది. వాళ్ళు రావాలి, ముఖ్యమంత్రిగా అది బాధ్యత ఉంది కాబట్టి. అదే విధంగా చూస్తే
అది అవసరం లేదు అతను చేయనే లేదు అతను ఫార్వర్డ్ చేసిండు అంతే దీన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకేచ్ వాళ్ళ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునికే యువతల దొబ్బుతున్నారు మళ్ళా సవిత ఎడ్యుకేషన్ మినిస్టర్ సవిత మేడం గారు ఏమంటారంటే మోడీ హస్తం ఉంది అమిత్ శాతం వాళ్ళకి చేతగాక వాళ్ళ మీద దొబ్బుతున్నారు ఆడ రాక పాత గజలంట అంతే 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 వాళ్ళకు చేత కాదు వీళ్ళకు కలిసి ఎగ్జామ్స్ కూడా నిర్వహించనికి రాని కేసీఆర్ ఇక దేశమంతా వెళ్తాడు ఎడికెళ్ళి వెళ్తాడు ఖచ్చితంగా కావచ్చు ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇంతకుముందు కూడా కలిసినాయి కలుస్తాం అనుకున్నారు అవి రెండు గ్యారంటీ లేని ఎప్పుడు కలుస్తాయి తెలియదు ఎప్పుడు తెలుసు కేసీఆర్ ఇంతకుముందు కూడా మరి తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో మిలీనం చేస్తాను కూడా అన్నాడు అతని మాట మీద ఉంటారు అవి అయితే కూడా కావచ్చు దొందు దొంది అదేవిధంగా చూస్తే నెక్స్ట్ ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడే అవకాశం అది పార్టీ డిసైడ్ చేస్తుంది లేదు భారతీయ జనతా పార్టీలో ఇంతకు ముందు ఎప్పుడు ముందు అభ్యర్థిని డిక్లేర్ చేయలేదు ఇప్పుడు కూడా కాదే అది పార్టీ హైకమాండ్ మెజార్టీ